ఢిల్లీ మహిళా కమిషన్ చైర్పర్సన్ స్వాతికి అత్యాచార బెదిరింపులు వచ్చాయి దర్శకుడు సాజిద్ ఖాన్ ను బిగ్ బాస్ షో నుంచి తప్పించాలని లేఖ రాసిన తర్వాత బెదిరింపులు వచ్చినట్లు పోలీసులకు ఫిర్యాదు చేశారు సాజిద్ ఇమేజ్ ను తిరిగి పెంచేందుకే బిగ్ బాస్ లో హౌస్ గా చేర్చారని స్వాతి మండిపడ్డారు ఢిల్లీ మహిళా కమిషన్ చైర్పర్సన్ స్వాతి మాలివాల్ ఇటీవలే బిగ్ బాస్ రియాలిటీ షో పై అభ్యంతరం వ్యక్తం చేశారు షో నుంచి దర్శకుడు సాజిద్ ఖాన్ ను తప్పించాలని డిమాండ్ చేశారు దీనిపై కేంద్ర ప్రభుత్వానికి లేఖ రాశారు ఈ వ్యవహారం తర్వాత ఇన్స్టాగ్రామ్ లో అత్యాచార బెదిరింపులు వస్తున్నాయంటూ ఆమె పోలీసులకు ఫిర్యాదు చేశారు నిందితులపై తక్షణమే ఎఫ్ఐఆర్ నమోదు చేసి అరెస్టు చేయాలని ఢిల్లీ సైబర్ క్రైమ్ పోలీసులను స్వాతి మాలివాల్ కోరారు తనకు అత్యాచారం బెదిరింపులు వస్తున్నాయని ఇది మహిళా కమిషన్ను భయపెట్టడానికని చట్టబద్ధమైన పనిని అడ్డుకునేందుకు చేస్తోన్న ప్రయత్నంగానే చూడాలన్నారు తన బాధ్యతలు నిర్వహించినందుకే అత్యాచార బెదిరింపులు వస్తున్నాయన్నారు వ్యవసాయంలో ప్రతి రోజు ప్రతి నెల ప్రతి సంవత్సరం అది మాత్రమే కాదు మీరు రిటైర్ అయ్యాక కూడా ఎందుకు ఆలోచిస్తున్నారు ఫ్రీడమ్ యాప్ చేసుకోండి తన పరిస్థితే ఇలా ఉంటే మీటి ఉద్యమంలో తమకు జరిగిన అన్యాయాన్ని బయటపెట్టిన వారి పరిస్థితి ఇంకెలా ఉంటుందో ఊహించుకోవచ్చని స్వాతి ఆవేదన వ్యక్తం చేశారు సాజిద్ ఖాన్ బిగ్ బాస్ నుంచి తప్పించాలంటూ స్వాతి మాలివాల్ ఈ నెల పదవ తేదీన కేంద్ర మంత్రి అనురాగ్ ఠాకూర్ కు లేఖ రాశారు మీటు కొందరు మహిళలు సాజిద్ ఖాన్ పై లైంగిక వేధింపులు ఆరోపణలు చేసిన విషయాన్ని ప్రస్తావించారు రెండు వేల పద్దెనిమిదిలో దేశంలో కొనసాగిన మీటు ఉద్యమం సమయంలో పది మందికి పైగా సినీతారలు మోడళ్లు వ్యతిరేకంగా మాట్లాడారని తెలిపారు వ్యవసాయంలో ప్రతిరోజు ప్రతి నెల ప్రతి సంవత్సరం అది మాత్రమే కాదు మీరు రిటైర్ అయ్యాక కూడా సంపాదించాలనుకుంటున్నారా ఎందుకు ఆలోచిస్తున్నారు ఫ్రీడమ్ యాప్ని ఇప్పుడే డౌన్లోడ్ చేసుకోండి